नमस्ते लर्न विद लक्ष्मी की स्वागतम सिनेमन रोल्स इंट्लोने चाला ईजी गा एला चेसुकोवालो ई रोजु चूद्दाम पर्फेक्ट गा सिनेमन रोल्स विदाउट फेल रावाली अनुकुंटे ई वीडियोनी चिवर वरकु चूडंडी सिनेमन रोल्स कावाल्सिन पदार्थालु इप्पुडु चूद्दाम मैदा 85 ग्राम्स शुगर 25 ग्राम्स साल्ट 2 ग्राम्स ईस्ट 2 ग्राम्स बेकिंग पाउडर 1 ग्राम मेल्टेड बटर 28 ग्राम्स मिल्क 120 ग्राम्स मी दग्गर ఒకవేళ వేయింగ్ మెషిన్ లేకపోతే పక్కన చూపించినట్టు మెజరింగ్ కప్స్ తో కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ ఈస్ట్ ప్రూఫింగ్ అండి ఈస్ట్ ప్రూఫ్ ఫెయిల్ అయితే కనుక ఈ ప్రొసీజర్ ని మరి కంటిన్యూ చేయొద్దు ఫస్ట్ మనం 70 గ్రామ్స్ గోరువెచ్చటి పాలని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో 15 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి కలుపుకోవాలి దీనిలో 2 గ్రాముల ఈస్ట్ వేసి మూత పెట్టి 10 నిమిషస్ ఉంచుకోవాలి మనకి వీడియోలో చూపించిన విధంగా ఈస్ట్ నుంచి పొంగొస్తే కనుక ఈస్ట్ మంచిది లేకపోతే ఈస్ట్ మంచిది కాదు నేను ఇక్కడ పాలు ఇంకా పంచదార కొంచెం తీసుకున్నాను కొంచెం మిగిలిన ప్రెషర్ కోసం ఉంచాను ఒక స్లాబ్ ని నీటిగా క్లీన్ చేసుకొని దాని మీద మైదా వేసి ఒక గుంతలా చేసుకోవాలి ఇప్పుడు ఈ మైదా మీద పంచదార ఇంకా ఉప్పు వేయాలి పంచదార 25 గ్రామ్స్ నుంచి ముందు 15 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 10 గ్రామ్స్ వేయాలి బేకింగ్ పౌడర్ 1 గ్రామ్ వేయాలి ఇప్పుడు ఈ ఈస్ట్ ని వేయాలి అంత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసి మొత్తం అన్ని కలిసేటట్టుగా ఒక డౌ ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి చాలా స్టిక్కీగా అనిపిస్తుంది కానీ మనం 10 నిమిషస్ దీన్ని వేడించిన తర్వాత ఇది చాలా మంచిగా తయారవుతుంది దీన్ని క్రాస్ మెథడ్ విధానంలో మన పామ్ హీల్స్ ఉపయోగించి 10 నిమిషస్ వేడించాలి టెన్ మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్ డో ప్రిపేర్ అవుతుంది ఇలా మనం డోని పైకి లాగితే కట్ అవ్వకూడదు ఇప్పుడు మెల్టెడ్ బటర్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ 3 నిమిషాలు వేడించాలి ఈ విధంగా డో ప్రిపేర్ చేసిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని మనం బటర్ తో గ్రీజ్ చేసి వీడియోలో చూపించిన విధంగా దాన్ని ఫోల్డ్ చేస్తూ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఆ గ్రీజ్ చేసిన బౌల్ లో ఉంచి క్లింగ్ రేప్ పెట్టి దాన్ని మనం 20 నిమిషస్ ఫస్ట్ ప్రూఫింగ్ కోసం ఉంచాలి క్లింగ్ రేప్ లేకపోతే మీరు మూత కూడా పెట్టుకోవచ్చు ఏదైనా ప్లేట్ ని శీతాకాలం ప్రూఫింగ్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కడైనా వేడి ప్లేస్ లో ఉంచితే వేరంగా ప్రూఫ్ అవుతుంది ఇప్పుడు ఫిల్లింగ్ తయారు చేసుకుందాం దీని కోసం 1/2 కప్ బ్రౌన్ షుగర్ బటర్ 2 టేబుల్ స్పూన్ బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండండి వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో దాల్చిని పౌడర్ 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు 20 నిమిషస్ అయ్యిందండి మన డో
ప్రూఫ్ అయిపోయింది. దీన్ని చేతులతో ఇలా నొక్కి డీగ్యాస్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకొని ఇప్పుడు దీంతో దీన్ని ఒక రెక్టాంగులర్ షేప్లో ఒత్తుకోవాలి. బాగా రాలేదండి, అందుకే నేను మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రోల్ చుట్టుకోవాలి. చాలా లెందీగా అనిపిస్తుంది కదండి ఈ ప్రాసెస్, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం అయితే పడుతుంది కానీ చాలా టేస్టీగా వస్తుంది. రోల్ ఈవెన్గా రావడానికి మనం కొద్దిగా చేతులతో ట్యాప్ చేసి సాగదీసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక థ్రెడ్ సహాయంతో 1.5 ఇంచ్ పోర్షన్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకొని దాన్ని గ్రీట్ చేసి ఈ పోర్షన్స్ అందులో ఉంచి చేతులతో కొద్దిగా తేలిగ్గా అదుముకోవాలండి. అదుముకొని దీన్ని మళ్ళీ మూత పెట్టి 20 to 25 మినిట్స్ కోసం, సెకండ్ ప్రూఫింగ్ కోసం ఉంచుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మనం దీన్ని 180 డిగ్రీస్ ప్రీ హీటెడ్ ఓవెన్లో 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి, లేదా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బేక్ చేయాలి. ఇప్పుడు ఫ్రాస్టింగ్ కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఐషింగ్ షుగర్ కానీ పౌడర్డ్ షుగర్ కానీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పాలు వేసి కలుపుకోవాలి. బేక్ అయిన తర్వాత సినమన్ రోల్స్ని కూలింగ్ ర్యాక్ మీద కానీ బేకింగ్ ర్యాక్ మీద కానీ తీసుకొని ఈ ఫ్రాస్టింగ్ని డ్రిజల్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సినమన్ రోల్స్ రెడీ. ఇవి అందరికీ చాలా నచ్చుతాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.